వాట్ యూ కాల్ దిస్ ఎల్లో గ్యాంగ్, ఎల్లో జర్నలిజం, ఇంకా వేల కోట్లు ఉన్నాయి కదా అని వాట్సాప్ గ్రూపులు పాపులేట్ చేసేసేసి ఒక మనిషిని ఎక్కడ ఈ రోజు పడుకున్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ లెగిశాడు, అవి ప్రజలకు అవసరం. ప్రజలకు వాళ్ళు మేము ఏం చేస్తాం అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అవసరం, రాజశేఖర రెడ్డి గారు సాధించిన అంశాలు వాళ్ళకి తెలియజేయటమే మా పని. ఇది నా బ్రీఫ్ సార్. ఇక్కడ మీడియా మిత్రులందరినీ, మీ క్వశ్చన్స్ ఉంటే నేను స్పెసిఫిక్గా ఆన్సర్ చేస్తాను సార్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులందరికీ, నెక్స్ట్ 20 డేస్లో మన 5 ఏళ్ళ జీవితం గురించి డెసిషన్ తీసుకోబోతున్నాం. ఈ విలువైన సమయాన్ని ప్రతిదీ రైట్ ప్రొడక్టివ్ టైమ్స్కి వాడదాం, రైట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, ప్రజలకి తెలియచేద్దాం. గాసిప్స్, డాక్టర్ చేసేసి, ఇల్లీగల్ థింగ్స్ చేసేసి, ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఇంటర్నేషనల్ స్మగ్లర్లు బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టారు, ఎవరు ఉన్నారండి? లక్షల కోట్లు ఎగ్గొట్టాలి ఏ పార్టీలో ఉన్నారు? సిబిఐలు అరెస్ట్ చేయాలని ఏ పార్టీలో ఉన్నారు? అంత బ్యాంకులు అంతా నన్ను అంటారు. నాకు క్లీన్ చిట్ వచ్చింది సిబిఐ నుంచి, క్లీన్ చిట్. మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, మీరంతా రీసెర్చ్ చేసుకునే ఉంటారు. చేసుకున్నారా సార్? క్లీన్ చిట్ వచ్చిందా సార్? నాకు సుప్రీంకోర్టులో పిటిషన్ చూసారా? భారతదేశ చరిత్రలో ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమని ఫైల్ చేశారా? అందరూ స్టేలు తెచ్చుకున్నారు. మీ క్వశ్చన్లు ఉంటే మీడియా మిత్రులందరినీ, బట్ ఒకటి సార్, మేము దడం, ఎలా మాట తిప్పం, ఎలా మడం తిప్పం, పోరాటాల్లో కూడా మడం తిప్పం, వెనక చూపం. పొలిటికల్ ఎజెండా అండి, ఇదొక కుట్రపూరితమైన వాతావరణం. కుట్రలు, కుతంత్రాలు, అది వాళ్ళ డిఎన్ఏలో ఉంది. ఇంకా మేము ఏం చేయగలం? అది మీకే అర్థమైపోయింది కుట్ర. నేను చెప్పాను దాంట్లో, పూర్తి వీడియో చూశారు. 8 మంది మాట్లాడారు స్పెషల్ స్టేటస్ గురించి, ఇది ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడే ఫోరం. మిమ్మల్ని బోరి కొట్టను, దాని ముందే మాట్లాడని చూశారు కదా, దాన్ని డాక్టర్ చేసి చెప్పారు. దాని గురించి ట్వీట్లు, నేను కామన్ మ్యాన్నే. అలాగే ఒక పార్టీ స్టాండ్ దిశ నిర్దేశం చేసేది పార్టీ అధ్యక్షులు. ఆ పార్టీ అధ్యక్షులు వారు స్పెషల్ స్టేటస్ మీద ఏం దిశ నిర్దేశం చేశారు లాస్ట్ 4 సంవత్సరాలు? నేను ఈ పార్టీలో ఒక వర్కర్ని, ఒక కామన్ మ్యాన్ని. నేను అనని మాట నాకు ఆపాదించి ఒక పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడతారు. మా పార్టీ స్టాండ్ మా పార్టీ అధ్యక్షులు తీసుకోవాలి, అది మీ అందరికీ తెలుసు. దాన్ని ఇంత రాద్ధాంతం చేసి, బట్ స్పైసీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, సరదాగా నవ్వుకుందాం, ఆన్సర్ చేస్తాను. ఇట్ ఇస్ బినీత్ మై డిగ్నిటీ టు ఆన్సర్ అండి. వై షుడ్ ఐ డిఫెండ్ మై సెల్ఫ్? నేను అనకాన్ని వాళ్ళు ఇల్లీగల్గా డాక్టర్ చేసి రేపు నా వీడియో ఏదో చూస్తారు సార్, దాన్ని మార్ఫ్ చేసి ఏదో చేస్తారు, సర్క్యులేట్ అవుతుంటుంది. నేను సర్క్యులేట్ చేసు ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటే ఎంత నా జీవితం అయిపోతుంది, అవునా కాదండి? అంటే నేనేంటంటేనండి, వాళ్ళ ట్రాప్లో పడదలుచుకోలేదు. నెగిటివ్గా మాట్లాడదని ఒక స్టాండ్ తీసుకున్నాను, వాళ్ళ ట్రాప్లో పడదలుచుకోలేదు. వాళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తే దాన్ని మళ్ళీ చేసి దాన్ని ఒక 5-set టెన్నిస్ మ్యాచ్ లాగా చేస్తారు, ఈ లోపు ఎలక్షన్ అయిపోతుందని వాళ్ళ అది. అర్థమైంది సార్? వాళ్ళ మైండ్ గేమ్లో, వాళ్ళ ట్రాప్లో మేము పడం. మా పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ అంతా 11 ఏప్రిల్, 4 ఏళ్ళు 11 నెలలు పోరాటాలు చేసాం స్పెషల్ స్టేటస్ గురించి. మా స్టాండ్స్ అని క్లియర్. ఏంటండి ఇవన్నీ ప్రెస్ ఆర్టికల్స్ క్లిప్పింగ్స్ చూపిస్తే నెక్స్ట్ 5 ఏళ్ళ టర్మ్ కూడా అయిపోద్ది మాట్లాడుకోవాలంటే. మనం అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి, బ్లాక్ షర్ట్ వేసుకున్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి బెనిఫిట్ స్పీచ్ ఇస్తే కాపీ అండ్ పేస్ట్ పార్లమెంట్లో ఎవరు మాట్లాడారు? ఆ వీడియోలు మీరు చూసారా? చూసారా సార్? అది క్వశ్చన్ సార్. వాళ్ళు ఒక్కొక్కరికి 5 నిమిషాలు సమయం ఇచ్చారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని పార్టీస్ని మాట్లాడమన్నారు. నేను 8th పర్సన్. ఆ ఫోరము ఎకనామిక్ పాలసీ గురించి, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడమని ఇచ్చిన ఫోరం. అది క్లియర్ గైడ్ లైన్స్ ముందు మోడరేటర్ గారు ఇచ్చారు. నాకున్న 5 నిమిషాల్లో 2 నిమిషాలు స్పెషల్ మాట్లాడు. అందుకే నేను ముందు ఐ విల్ మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అని అన్నాను. ఇంగ్లీష్లో ఐ విల్ మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అన్నాను. ద ఓన్లీ పార్టీ దట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ కమిటెడ్ టు
గ్రాంటింగ్ స్పెషల్ స్టేటస్ ఇస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ మై లీడర్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ అని చెప్పాను. అంటే ఇంగ్లీష్ కూడా అర్థం కాని వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి దేశాన్ని వెళితే మేమేం చేస్తాం సార్? అంటే ఇది ఐ లైక్ ఛాలెంజెస్ మేడం. ఎన్ని ఎంత తిట్టిన ఎంత కొట్టుకున్న బెసవాడ ప్రజలు నిర్ణయిస్తారు. ఐఎమ్ ఓన్లీ అకౌంటబుల్ టు ఆల్మైటీ గాడ్ అండ్ టు ద పీపుల్ హూ హ్యావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు ఎలెక్ట్ మీ. వారిని అడగాలి, కావాలంటే బుక్ మంచిదే కదండి, నేను చదువుకుని ఆనందిస్తాను. నన్ను అంత పాపులరైజ్ చేస్తే అంతగానో సంతోషించండి అండి. నేను ఒక చిన్న కామన్ మ్యాన్ని, ఈ గల్లీలో తిరిగి పెరిగిన వాడిని. అంటే బయోపిక్ ఆయన తీస్తానంటే హ్యాపీ హ్యాక్ చేసి పెడతా. నేను అందరితో తీసి పెట్టాను, నా బయోపిక్ ఆయన తీస్తానంటే చాలా సంతోషం. అంటే బ్రదర్, నాకు చిన్న సింపుల్ వ్యూ ఉందండి. అందరూ మనందరం చాలా తెలివిగలవాళ్ళు అనుకుంటాం. మనకు మనం అండర్ ఎస్టిమేట్ చేసేదంటే మన సొసైటీలో ప్రతి పర్సన్ పిహెచ్డీ కానీ ఒక కాడ్రీ మనందరికన్నా తెలివిగలండి. 5 కోట్ల మంది ఆంధ్రులు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవటం, మనం 1కి 10 సార్లు చెప్పేస్తే అనుకోవటం, అది మన అవివేకం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ డోంట్ ఇన్సల్ట్ అదర్స్ ఇంటెలిజెన్స్. 5 కోట్ల మంది ఆంధ్ర ఇంటెలిజెన్స్ని ఇన్సల్ట్ చేస్తున్నారు 4 నెలల 11 నెలల నుంచి. అది వాళ్ళు మేము చెబుతున్నాము, వాళ్ళు చూస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకున్నారంటే దాన్ని ఎలా ఫాలో అవుతారో మీ అందరికీ తెలుసు. పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు.